హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బంగాళదుంప ముద్దకూరను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బంగాళదుంప కూరను పచ్చికారం వేసి చేస్తామండి, చాలా బాగుంటుంది. మనం పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు బంతుల మీద ఈ బంగాళదుంప కూరనే పెడతారండి, చాలా టేస్టీగా రుచిగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రెండు బంగాళదుంపలను తీసుకున్నాను చూడండి, ఈ సైజు బంగాళదుంపలను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చక్రాల్లాగా మనం కట్ చేసుకోవాలి. సైజ్ అనేది మన ఇష్టం అండి, షేప్ అనేది కూడా మన ఇష్టం. ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బంగాళదుంపలని ఉడికించుకోవాలి, మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం, చూడండి పొంగొచ్చింది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ముందే వేసుకుంటే బంగాళదుంపలు ఉడకవండి, అందుకని ఇప్పుడు వేసుకోవాలి. బంగాళదుంప ముక్క ఉడికింది లేదో చూద్దాం, చూడండి ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, పక్కన పెట్టుకోవాలి ఇవి. ఇప్పుడు ఈ ముద్దకూరలోకి మనకి పచ్చికారం కావాలి కదా, ఈ పచ్చికారానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పచ్చిమిర్చి ఒక 10 దాకా తీసుకోవాలి, ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది. ఒక వెల్లుల్లిపాయని ఈ విధంగా రెమ్మలగా తీసుకోవాలి, కొంచెం అల్లం ముక్క తీసుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి, తర్వాత వెల్లుల్లి రమ్మలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత తలింపి గింజలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చికారం ఉంది కదా, మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పచ్చికారాన్ని కూడా వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఆలు ముక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆలు ముక్కలను కూడా వేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఆలు ముక్కలను. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చికారం మొత్తం ఈ బంగాళదుంప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప ముద్దకూరను ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఇందులోకి మనం పచ్చికారం వేసి చేస్తాం కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.